వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు కొత్త టిప్స్ ఫస్ట్ టిప్ ఒక వాటర్ బాటిల్ తీసుకొని మూతి ఎట్ సైడ్ ఉందో అటు సైడ్ కట్ చేయాలి ఒకవేళ మీకు తెగపోతే కనుక స్టవ్ మీద కొంచెం వేర్ చేశారనుకోండి చాకు కరెక్ట్గా ఒక షేప్ అనేది వచ్చేసిద్ది చూసారా అలాగా కట్ చేసిన తర్వాత ఇంకా సైడ్లో ఘాట్లు పెట్టుకోవాలి ఒక నాలుగైదు పెట్టుకోండి ఇలాగ కొత్తిమీర పుదీనా మెంతికూర ఇంకా కరివేపాకు మీకు ఏ ఆకుకూర ఉంటే అది దానిలో సైజుని బట్టి అంటే బాటిల్ సైజుని బట్టి దానిలో పెట్టేసుకొని ఇక చూసారా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా లోపలికి పెట్టేశారనుకోండి మూత పెట్టేసుకోవచ్చు చూసారా ఎంత క్యూట్ గా వాటర్ లో ఎలా ఉన్నాయో చాలా క్యూట్ గా చాలా బాగున్నాయి కదండి ఇలాంటి టిప్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవి తీసుకొని వెళ్ళి లో పెట్టేసుకోవచ్చండి గా చాలా బాగుంటుంది సెకండ్ టిప్పు స్టవ్ పైన చాకుని కాల్చుకోవాలండి ఇలాగా బాగా ఎర్రగా కాలాలి ఎర్రగా కాలిన తర్వాత మనం వాడని బ్రష్లు ఉంటాయి కదా అవి సా చూడండి క్లిప్పింగ్లో ఎలా చూపించానో చూడండి అంటే ముందు వైపు కాల్చాలన్నమాట సగానికి కాదు కొంచెం కాల్చిన తర్వాత లెవిస్టిక్తో అతికించుకోవాలి ఒకవేళ అతకపోతే కనుక మన బ్రష్ కట్ చేసాం కదా దాన్ని బ్యాక్ సైడ్న కొంచెం కాల్చుకొని మనం గట్టిగా నొక్కామనుకోండి అది అతికిపోతుంది ఊడిపోతుందేమో అని ఒకవేళ మీకు అనుమానం వస్తే మళ్ళీ కాల్ చేసి ఇలా సైడ్న అతికిచ్చామంటే క్లియర్గా అతికిపోతుంది మనకి ఆయుధం రెడీ అయిపోయింది గాజు సీసాలు కానీ ప్లాస్టిక్ సీసాలు కానీ నూనె మరకలు లోపల ఉండిపోతే ఇలా బ్రష్ మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే స్టవ్ కూడా సైడ్ క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టిప్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను థ్రాడ్ టిప్ స్టవ్ మనం ఎంత క్లీన్ చేసుకున్నా కానీ ఇక్కడ నట్లు ఉన్న దగ్గర అసలుకి పోవండి ఇది డైనేజీ క్లీనర్ పౌడర్ అండి ఇది ట్వంటీ రూపీస్ ఇది చిన్నగా కొంచెం కట్ చేసేసుకొని నాలుగు పక్కల నట్స్ ఉన్నాయి కదా అక్కడ వేసేసుకోవాలండి ఇది చాలా బాగా పనిచేస్తుందండి మనం డైనేజీ నిండిపోయినా కానీ కొంచెం వాటర్లో కలిపేసి వేసేసుకోవచ్చు కొంచెం వాటరు నాలుగు వైపులా వేసుకోవాలండి ఇది చాలా బాగా ఎఫెక్ట్గా పనిచేస్తుందండి మనం షింక్లో ట్యాప్స్ కూడా ఉంటాయి కదా వాటికి చుట్టుపక్కల తుప్పులాగా పట్టిద్ది అది కూడా చాలా బాగా అయిపోతుందండి ఇది హాఫ్ అన్ అవర్ నానపెట్టాలి అలాగే హాఫ్ అన్ అవర్ తర్వాత నేను క్లీనింగ్ చేశాను అనమాట ఇది అసలు ఎంత బాగా నేనే అనుకోలేదు ఇంత క్లీన్గా అవుతుందా అనేసి చాలా బాగా పనిచేస్తుంది చూసారా మీకు కనిపిస్తూనే ఉండిద్ది అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి చాలా అసలు ఎంత తుప్పు అంత చుట్టూరు ఎంత నీట్గా వెళ్ళిపోయిందోనండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను చూసారా ఎంత బాగుందో కాకపోతే మీకు ఒకటేనండి ముక్కుకి మాస్క్ పెట్టుకోండి ఇది యాసిడ్ లాగా పనిచేస్తుందండి చాలా మొహానికి మండిపోతుంది చేతి మీద కొంచెం కూడా పడకుండా చూసుకోండి జాగ్రత్త చాలా బాగుంది కదండి నీటిగా ఫోర్త్ టిప్ వాటరు కొంచెం వేడి చేసుకోవాలండి చేసుకొని షింకులు మొత్తం మనం ఎంత క్లీన్ చేసుకున్నా చుట్టూరా చూసారా అంత బ్లాక్ అయిపోయి లోపల ఏదో ఒకటి తుప్పు వెంట్రుకలు అవన్నీ ఉంటాయి దానికి మనం కొంచెం వంట సోడా తెలుసు కదా మీకు తినే సోడా అంటారు వంట సోడా అని అంటారు దాన్ని రెండు స్పూన్ల వరకు వేసేసుకోవాలి బాగా వేసేసుకొని కొంచెం వెనిగర్ వేసుకోవాలండి వెనిగర్ వేయడం వలన చూసారా ఎలా పొంగుతుందో అసలుకి బాగా ఇలా లోపల ఉన్న మొత్తం క్లీన్ అయిపోతుందండి చాలా బాగా ఇప్పుడు వేణీళ్ళు వేసుకోవాలి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేణీళ్ళు వేసుకోవచ్చు చాలా నీట్గా వెళ్ళిపోతుందండి ఫిఫ్త్ టిప్ తాజ్మహల్ టీ పొడి రెడ్ లేబుల్ టీ పొడి ఇంకా కాఫీ పొడి ఈ మూడు తీసుకోవాలండి ఈ మూడు కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్ కానీ ఒక గిన్నె కానీ తీసుకొని అందులో ఈ మూడు వేసేసుకోవాలండి వేసేసి మొత్తం కలిపేయాలి కలిపిన తర్వాత ఒక గాజు బాటిల్స్లో వేసుకోవాలి మీకు టీ చేసుకోవాలన్నప్పుడు ఇది టీ పొడి వేసుకొని చూడండి ఎంత టేస్ట్గా ఎంత బాగుంటుందో మీరే అంటారు అబ్బా ఎంత బాగుందోనండి గట్టిగా మూత పెట్టుకొని ఇంకా సైడ్ పెట్టేసుకున్నారనుకోండి ఇంకా చూడండి టేస్ట్ అమోహంగా సిక్స్ టిప్ ఇది పింగానిది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలి పైన వేసేసుకొని చిన్నగా ఉన్న క్యాండిల్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతుంది బయట కూడా దొరుకుతాయండి దాన్ని అంటించేసి ఇక్కడ లోపల ఒక హోల్లాగా ఉంది కదా దానిలో పెట్టేసేయాలండి పెట్టేసిన తర్వాత ఇది ఎసెన్స్ ఆయిల్ అండి మీకు ఆన్లైన్లో కూడా దొరికితే చాలా రకాలు ఉంటాయి అనమాట జాస్మిన్ అని రోజ్ అని ఇంకా చాలా ఉంటాయి దానిపైన ఒక నాలుగైదు డ్రాప్స్ వేసేసి ఇంట్లో ఎక్కడైనా మూలాన్ని పెట్టండి దేవుడి దగ్గర పెట్టండి వంటగదిలో పెట్టండి ఎంత మంచి స్మెల్ వస్తుందండి నేను చెప్పిన టిప్లో మీకు ఏది ఉపయోగపడినా నాకు కామెంట్ చేయండి నేను చాలా సంతోషపడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి